హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చంద్ర బ్లాగ్స్. సో ఈరోజు అయితే మనం మోసాపేటలో ఉన్నటువంటి గ్రామీ న్యాచురల్స్కి వచ్చేసామండి. ఇక్కడ ఈరోజు చూపించే వీడియో అయితే మన వంటింటి మహారాణులందరికీ కూడా చాలా చాలా నచ్చుతుంది. మనం వంటలు చేస్తూ ఉంటాం కానీ ఆ టేస్ట్ ఎందుకు అసలు సరిగా ఉండట్లేదు. ఈ మధ్య కాలంలో మా అమ్మమ్మ ఎంత బాగా చేసేది, మా నాన్నమ్మ ఎంత బాగా ఉండేది అనుకుంటూ ఉంటాం. వాళ్ళ వంటల్లో ఒక ట్రిక్ ఉంది, అదేంటి అంటే వాళ్ళు యూజ్ చేసేటువంటి ఆయిల్స్ ఉన్నాయి కదా, అవి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనమాట, అంటే గానుగ నూనెలు. ఇప్పుడు మనకు మిషనరీస్ నుంచి ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటువంటి ఆయిల్స్, మనము కెమికల్స్ కలిపినటువంటి ఆయిల్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మంచి మంచి మసాలాలు ఏం వేసినా కూడా అరే కర్రీలు అసలు టేస్టే ఉండట్లేదు కదా. ఇప్పుడు ఈరోజు మీ ప్రాబ్లంకి నేను సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేశాను. మనకి మోసాపేటలో అయితే గ్రామీ న్యాచురల్స్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే వీళ్ళ స్పెషాలిటీ ఓన్లీ ఆయిల్స్ అనే కాదండి, మన ఇంట్లో మన వంటకి యూజ్ చేసే ప్రతి ఐటెం కూడా న్యాచురల్ పద్ధతిలో వీళ్ళు మనకైతే ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. మంచి ప్రోడక్ట్స్ బెస్ట్ ప్రైస్లో వస్తాయి. అండ్ ఇక్కడే వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉంది. మన ముందే మన కళ్ళ ముందే వీళ్ళు ఆయిల్స్ అనేవి ప్రిపేర్ చేసి మనకి ఇస్తూ ఉన్నారనమాట. అండ్ అవుట్లెట్ కూడా ఉంది. మనం ఇక్కడ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఏంటి ప్రాసెసింగ్ అంతా చూసి షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో మేమున్న లొకేషన్కి అయితే మాకు మోసాపేట చాలా దగ్గర కాబట్టి నేను ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాను. అండ్ ఇది ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది చూసి బాగుంటే ఏమైనా తీసుకుందాం, ఓకేనా? సో లోపలికి అయితే వచ్చేసేయండి, ప్రిపరేషన్ అనేది చూపిస్తాను మీకు నేను. సో మనతో పాటు అయితే గ్రామీ న్యాచురల్స్ ఓనర్ గారు అయితే ఉన్నారు. సార్ ని అడిగి తెలుసుకుందాం వాళ్ళ దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, మనకి ఏమేమి చూపిస్తారు ఈరోజు అనేది కనుక్కుందాం. సో నమస్తే సార్. నమస్తే మేడం. సో మీ దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి అండ్ ప్రిపరేషన్ అనేది ఎలా ఉంటుంది? నేను చూసాను ఆల్రెడీ, కానీ మా వ్యూవర్స్ కోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంతే, మా దగ్గర అన్ని కూడా న్యాచురల్ ఐటమ్స్ ఉంటాయండి. న్యాచురల్ ఐటమ్స్ అంటే ఆయిల్స్ అన్ని కూడా ఓన్లీ మేము చెక్క కానుగలలోనే తయారు చేస్తామండి. అలాగే ఫ్లోర్స్ అన్ని పిండులన్నీ కూడా ఓన్లీ తిరగలతోటి మేము తయారు చేస్తామండి. తిరగలు కూడా మనకి న్యాచురల్గా న్యాచురల్గానే మేము ఒక స్లో ఆర్పిఎం తోటి మన న్యాచురల్గా తిరగలి ఎంత ఆర్పిఎం ఉంటుందో అట్లాగే మేము ఒక మిషన్ లాగా తయారు చేస్తామండి. అలాగే తర్వాత కారం పసుపు ఇవన్నీ కూడా పొళ్ళన్నీ కూడా మనం రోకలతోటి దంచుతామండి. అవన్నీ కూడా మేము ఇక్కడ కస్టమర్స్ కూడా లైవ్లోనే ఇవ్వడం జరుగుతుందండి. మా ఫ్యాక్టరీలు కూడా అవుట్లెట్ ఉంది, అలాగే మాకు ఓన్ అవుట్లెట్స్ ఉన్నాయండి. కానీ ఈ ప్రొడక్షన్ అంతా కూడా మేము ఓపెన్గానే చేస్తున్నాము. కస్టమర్ ఎనీ టైం మా ఫ్యాక్టరీలోకి రావచ్చు. ఖచ్చితంగా వాడచ్చు. అలాగే గానుగలో స్పెషల్ ఏంటంటే మా మేము వాడే గానులన్నీ కూడా దేని దానికే సెపరేట్ గా వాడతాం. ఓకే, పల్లీ నూనె తీసిన గానుగలు మళ్ళీ వేరే ఆయిల్స్ తీరండి మా దాంట్లో. మామూలుగా అయితే బయట మనం చూస్తూ ఉంటాం కదా అండి, షాప్ లో ఒకటి ఉంటుంది శాంపుల్ కి, దాంట్లోనే మనకి అన్ని తీసిస్తూ ఉంటాం. అలా చేయడం కష్టం మేడం, అలా రాదు, అన్ని ఆయిల్స్ చేయలేము. కానీ మేము ఆయిల్స్ అనేది క్వాలిటీ రావాలి కాబట్టి దేని దానికి సెపరేట్ గానుగలు అన్ని కూడా మేము సెపరేట్ గా మెయింటైన్ చేస్తాం. అది కూడా ఈ గానుగలు కూడా చాలా హెవీ కెపాసిటీ అండి, 50 kg/h కెపాసిటీ గానుగలు మనం పెద్ద ట్రీ తోటి తయారు చేపించాం అనమాట. దానికోసం మేము అంటే ఇప్పుడు మనకి నువ్వులకి సెపరేట్, పల్లీలకి సెపరేట్, ఒక దాంట్లో ఇంకొకటి కలపరు అసలు మీరు? ఇంకా కలపరు మేడం. దేని దానికి సెపరేట్ వాడుతున్నాం. మనకి క్వాలిటీ అనేది అక్యురేట్ గా ఉంటుంది, ఏది మిక్స్ అవ్వకుండా. 100% ఓకే. సో మనకి ఒకటి ఏదైనా ప్రిపరేషన్ ప్రాసెస్ అనేది చూపిస్తారా అండి? అన్నీ చూపిస్తాం మేడం, ప్రిపరేషన్ అన్నీ కూడా చూపిస్తాం. సార్ దీంట్లో గడ్డి నువ్వులు అంటారండి, వేరే నువ్వు నైజర్ సీడ్స్ అంటాము. ఈ కాదరవల్లి గారు డైట్ కోసం ఎక్కువ చెప్తూ ఉంటారండి. ఇవి సాధారణంగా వుడ్ ప్రెస్డ్ ఆయిల్ మార్కెట్లో దొరకడం చాలా కష్టం అండి, చాలా హార్డ్ ఉంటాయి ఇవి. ఇది గానుగలో తీస్తామండి. దీంట్లో కొబ్బరి కురుడి ఆయిల్ తీస్తామండి. ఆ కురుడీలు మేము ఇక్కడ బ్రేక్ చేసిన తర్వాత కురుడి అంటే మీకు ఇట్లా ఉంటుందండి, చూపిస్తాను అండి. కురుడి అంటే ఇట్లా బాల్లో ఉంటుందండి. ఓకే, మనకి మామూలుగా అయితే కొబ్బరికి చిప్పల్లా ఉంటాయండి. చిప్పలు అంటే మీకు అది నిల్వ ఉండడం కోసం కెమికల్ పోస్తారండి, అది సల్ఫర్ పోస్తారు, దానివల్ల మనకి చాలా డేంజర్ ఉంటుంది. కాబట్టి మేము ఓన్లీ కురుడితో ఆయిల్ తీస్తాం. దీన్ని డైట్కి వంటకి వాడుకోవడానికి బాగా పనిచేస్తాను. ఆ కురుడీలు కూడా ఇక్కడ మేము బ్రేక్ చేసిన తర్వాత డ్యామేజ్ వస్తాయండి, ఇలాంటి డ్యామేజెస్ కూడా పక్కన పాడేస్తారు మా వాళ్ళు. ఓకే, కాయ మనకి బయట బాగున్నా కూడా లోపల డ్యామేజెస్ వస్తాయండి. దీన్ని మనం డైట్లోని వంటలోని వాడుకోవడానికి బాగుంటుందండి ఆయిల్. ఓకే సార్, దీంట్లో ఆల్మండ్ ఆయిల్ తీస్తామండి ప్రొడక్షన్. ఇప్పుడు ఆల్రెడీ ప్రొడక్షన్ జరగట్లేదు ఇది. ఓకే, ఇది కుసుమ నూనె అండి. ఇది కుసుమ నూనె అంటే మీకు సాధారణంగా బయట కుసుములు వైట్గా ఉంటాయండి, అది క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా పప్పుగా తీసిన తర్వాత మాత్రమే మన చెక్కగానలో వస్తాయండి. ఇది ఈ ప్రాసెస్ చేయడానికి కూడా మళ్ళీ వేరే మిషన్లో చేయాలండి. ముందు చేసిన తర్వాత ఈ పప్పు తీసుకొచ్చి మనం ఈ చెక్కగానలో తీస్తాం అనమాట. సార్ ఇది సన్ఫ్లవర్ అండి. ఇది కూడా స్కిన్ తీసిన తర్వాత ఇట్లా వైట్గా పప్పు వస్తుందండి. దీన్ని మాత్రమే మనం చక్కగానలో ఆయిల్ తీయగలుగుతామండి. డైరెక్ట్ బ్లాక్ సీడ్స్ వేస్తే ఆయిల్ రాదండి సన్ఫ్లవర్ ఆయిల్. దానికోసం ఈ స్కిన్ అనేది రిమూవ్ చేస్తాం. ఈ ప్రాసెస్ కూడా ఇక్కడే చేస్తాం మేడం, మన దగ్గరే ఉంది మిషన్ అది కూడా. దాన్ని చేసిన తర్వాత దీంట్లో ఆయిల్ తీస్తాం. సార్ ఇది గ్రౌండ్ నట్ దీంట్లో తీసేది. ఈ పల్లీలు కూడా నాటు పల్లీ అండి. ఇది
సైజ్ స్మాల్ సైజ్ ఉంటాయి కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటదండి గుజరాత్ పల్లి తర్వాత హైబ్రిడ్ పల్లి ఆయిల్ ఎక్కువ వస్తది కానీ టేస్ట్ అనేది ఉంది నాటు పల్లి దాని కూడా అన్ని ఈవెన్ సైజ్ లో కనిపిస్తూ ఉంటాయి నాటు పల్లి మేడం ఇది తినడానికి కూడా చాలా స్వీట్ ఉంటది స్మాల్ సైజ్ లో ఉన్నా కూడా ఓకే ఆయిల్ కూడా చాలా టేస్ట్ బాగుంటది మనం యూస్ చేసే ప్రొడక్ట్స్ అన్ని కూడా నేచురల్ నేచురల్ మేడం నువ్వుల నూనె అండి ఇది నువ్వుపప్పు అంటారు దీన్ని బ్లాక్ నువ్వుల నుంచి స్కిన్ తీసిన తర్వాత ఇట్లా వైట్ వస్తుంది నువ్వుపప్పు అంటారండి మనకి ఒక 1 లీటర్ ఆయిల్ ప్రిపేర్ అవడానికి ఎంత టైం తీసుకుంటుందండి ఈ విధంగా మొత్తం ఒకేసారి వస్తుంది మేడం 1 లీటర్ అట్లా బయటికి రాదండి ఆయిల్ అంతా ఒకేసారి రెడీ అయిన తర్వాత బయటికి తీస్తాను ఎంత ఒక హాఫ్ అన్ అవర్ అలా ప్రాసెసింగ్ కి ఎంత టైం పడుతుంది 1 1 హాఫ్ అవర్ పడుతుంది మేడం ఇది నల్ల నువ్వుల నూనె సార్ ఇది ఆయుర్వేదం మెడిసిన్స్ లో ఎక్కువ వాడతారు తర్వాత వంటలో కూడా వాడుకుంటే మంచి ప్రోటీన్స్ ఉంటాయండి దీంట్లో కూడా ఓకే ఈ ఆయిల్స్ అన్ని మనం ప్రిపేర్ చేసుకుని తీసుకుంటాం కదా అండి వీటికి ఎక్స్‌పైరీ డేట్ ఏమన్నా ఉంటుందండి ఇది 4 మంత్స్ వరకు ఉంటాయండి మనం ఏమీ ప్రిజర్వేటివ్ యాడ్ చేయం మేడం దీంట్లో కోల్డ్ ప్రాసెస్ లో చేస్తాం కాబట్టి ఒక 4 మంత్స్ వరకు ఉంటాయండి నిల్వ ఉంటాయి ఓకే దీంట్లో ఎలాంటి కెమికల్స్ ఏమీ యాడ్ చేయరు మీరు ఇంకా జస్ట్ పట్టేసిస్తారు అంతే అంతే మేడం అంతేనండి ఫిల్టర్ కూడా ఆటోమేటిక్ గా నేచురల్ గా 1 1/2 అవర్ లో మనం తీసేటప్పటికి ఆయిల్ అనేది ఫిల్టర్ అయిపోతుంది దీంట్లోనే ఓకే ప్రాసెసింగ్ అంతా దీంట్లోనే అవుతుంది మళ్ళీ తీసిన తర్వాత మీరు ఇంకా వేరే ఏమీ ఉండదు చేసి డ్రమ్ లో చేస్తాం మేడం 1 డే లో అది ఏదైనా ఉన్నా మడ్డి లాంటిది సెటిల్ అయిపోతుంది ఓకే వాల్నట్స్ తో కూడా ఆయిల్ తయారు చేస్తామండి వీరు కూడా ప్రెజెంట్ ప్రొడక్షన్ లేదు ఆ వాల్నట్ ఆయిల్ కూడా వీక్లీ వన్స్ అట్లా తయారు చేస్తామండి మనం దీంట్లో కూడా వాల్నట్ ఆయిలే చేస్తాం ఓకే పొళ్ళన్నీ కూడా ఈ రోకల మిషన్లోనే చేస్తామండి కారం పసుపు తర్వాత పౌడర్స్ అన్నీ కూడాను ఇంకా ప్రాసెస్ కూడా చూపిస్తాం మామూలుగా మన ట్రెడిషనల్ పద్ధతిలో అయితే రోకలు రెండింటితో దంచేవాళ్ళు కదా సేమ్ అదే టేస్ట్ వస్తుంది మనకి రోకళ్ళతో దంచితే వచ్చే టేస్ట్ వేరు ఉంటుంది మిషన్తో ప్రిపేర్ చేస్తే వచ్చే టేస్ట్ మనకి కంప్లీట్గా డిఫరెన్స్ అనేది ఉంటుందండి అలాగే కారం కూడా మనం మిర్చి తొడుములు తీసిన తర్వాత ఇట్లా ఎండలో పెట్టిన తర్వాత మనం తొడుములు చేస్తారండి ఓకే ఇవి చేసిన తర్వాతే మనం కారం తయారు చేస్తాం దీంట్లో మామూలుగా అయితే బయట మనం చూస్తూ ఉంటాం అసలు క్లీనింగ్ కూడా సరిగా చేయరు కారం పొడి పసుపు ఇవన్నీ చేసేప్పుడు సేమ్ మనం ఇంట్లో ఏ విధంగా చేసుకుంటాం నీట్గా ఈ విధంగా తొడుములన్నీ క్లీన్ చేసి ఎండబెట్టుకొని ఏ విధంగా అయితే చేసుకుంటామో ఇక్కడ అదే పద్ధతిలో ప్రిపేర్ అయితే చేస్తున్నారండి మనకి పసుపు ఎలాగైతే చేస్తారో సేమ్ కారం కూడా అదే మిషన్లో మనకి కారం అనేది ప్రిపేర్ చేస్తున్నారు సేమ్ ఇక్కడ మనకి పసుపు కారం ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తున్నారో అదే విధంగా మనకి గరం మసాలా పప్పు పొడి అంటే కందిపొడి అలాంటివన్నీ మన కూర మసాలా అలాంటివన్నీ చేసుకుంటాం కదా అవి కూడా సేమ్ ఇదే ట్రెడిషనల్ పద్ధతిలో ఈ మిషనరీస్ యూజ్ చేసి మనకి ప్రిపేర్ అయితే చేస్తున్నారు అవి కూడా ఉన్నాయి పైన అవి కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది అనేది ఎలా వస్తుందో నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా చూడండి మేడం ఆయిల్ కోకోనట్ ఆయిల్ ప్యూర్ వాటర్ లాగానే అంత క్లియరెన్స్ వస్తుంది నీట్ గా ఫిల్టర్ అయిపోయింది కూడా మనకి వాటర్ లానే ఉందండి వాటర్ అంత ప్యూర్ గా వస్తుంది ఫిల్టర్ అయిపోతుంది నేచురల్ గా లోపలే ఓకే మామూలుగా మనకి బయట కోకోనట్ ఆయిల్స్ కొంచెం కాన్సంట్రేటెడ్ గా అనిపిస్తుంటాయి కదా చూడడానికి లేదు మేడం ఈ కురిడి ఒరిజినల్ కురిడి తీసుకుంటే ఆయిల్ ఇట్లానే వస్తుంది అంత కలర్ఫుల్ గా ఉంటుంది మీకు వైట్ గా ఉంటుంది చాలా వైట్ గా వస్తుంది ఓకే ఇదేం ఆయిల్ అండి ఇది కుసుమ ఆయిల్ మేడం ఇది కుసుమ ఆయిల్ కుసుమ ఆయిల్ ఓకే ఓకే మనకి వచ్చిన ఆయిల్ వచ్చినట్టు ఇక్కడ ఫిల్టర్ అయిపోతుంది ఆ నేచురల్ ఫిల్టర్ లో అవి వస్తుంది ఏదైనా చిన్నది ఏమను అంటే జాలీలో ఫిల్టర్ అవి చేస్తాం ఓకే ఇది హార్ట్ పేషెంట్ లకు కూడా చాలా మంచిదండి కుసుమ ఆయిల్ ఇది జీరో కొలెస్ట్రాల్ ఉంటదండి దీంట్లో ఇది డీప్ ఫ్రై కూడా యూస్ చేస్తాం ఆ డీప్ ఫ్రై కూడా బాగుంటది సార్ మీరు ఆయిల్ కలర్ కూడా చూడొచ్చండి నేచురల్ కలర్ అయితే ఇట్లా yellowish లో వస్తుంది మీకు కోల్డ్ ప్రెస్ చేసినప్పుడు కానీ మనం బయట ఎక్కడ చూసినా కూడా ఆయిల్ అనేది రెడ్ కలర్ లోనే ఉంటుంది రెడ్ కలర్ అంటే ఆల్్రెడీ బాగా హీట్ అయిన ఆయిల్ అయితే రెడ్ కలర్ లో ఉంటుంది మేడం మనం కోల్డ్ ప్రాసెస్ చేస్తే మట్టుకు ఇలా yellow కలర్ లోనే ఉంటదండి ఆయిల్ మేము పిండ్లన్నీ కూడా ఈ తిరగలతోనే తయారు చేస్తాం మేడం ఇవన్నీ కూడా ఇదన్నీ నేచురల్ స్టోన్ అండి ఇది ఒక కొండరాయి తోటి మనం తిరగల తయారు చేసాం దీన్ని స్లో ఆర్పిఎం తిరగల ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే ఆర్పిఎం తిరుగుతుందండి స్లోగా గింజలు పడతా ఉంటాయి ఒక ఒక 1 అవర్ కి ఒక 10 కేజీ మాత్రమే పిండి తయారవుతుందండి దీంట్లో తిరగల లాగానే తయారవుతుంది అన్నమాట ఇది కూడా దేనిదానికి సెపరేట్ గా ఉన్నాయండి ఇప్పుడు 4 మిషన్స్ ఉన్నాయి ఇప్పుడు దీంట్లో గోధుమ పిండి రాగి పిండి సజ్జ పిండి ఇలా పిండిలు వెరైటీలన్నీ కూడా ఓన్లీ దీంట్లోనే తయారు చేస్తాం ఓన్లీ మీకు దీంట్లో కూడా కోల్డ్ ప్రాసెస్ అన్నమాట అండి దీంట్లో కూడా ప్రోటీన్స్ ఏమీ పోడవకుండా ఆ పిండి తయారవుతుంది అన్నమాట
సో ఇది ఎలా ఫిల్టర్ చేస్తారండి మరి దీన్ని ఇది ఇక్కడ మనకి మనం జల్లెడ పట్టినట్టు దీని ఒక వైబ్రేటర్ తో తయారు చేశామండి ఇది కూడా ఎస్ఎస్ గ్రేడ్ తోటి ఫుడ్ గ్రేడ్ తోటి తయారు చేశాం ఓకే ఈ వైబ్రేటర్ లో మనం పిండేస్తే అది ఆటోమేటిక్ గా జల్లెడ పడుతుందండి సో ఇప్పుడు మనం అయితే తయారీ విధానం అంతా చూసాం కదా అండి మీరు ఒకవేళ ఇక్కడికి షాపింగ్ వస్తే మనం షాపింగ్ చేసే స్పాట్ ఇదే అన్నమాట సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి వంట పాత్రలతో పాటు సంప్రదాయ వంట పదార్థాలతో పాటు మనకి వంట పాత్రలు కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి మనకి క్లే ప్లేట్స్ గాని బౌల్స్ గాని కుకింగ్ బౌల్స్ గాని ఇవన్నీ కూడా ఉన్నాయండి అవి తీసుకోవచ్చు అండ్ ఆన్లైన్ కన్నా 50% తక్కువ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఓకే ప్రైసెస్ కూడా మనకి ఆన్లైన్ తో కంపేర్ చేస్తే 50% తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారట అండి ఇవి కూడా సో మనం చూడొచ్చు ఇది 150 రూపాయస్ కే ఉందండి క్యాప్ అండ్ బౌల్ కూడా వస్తుంది మనకి సో ఇప్పుడు మనం తిరగల్లలో పిండి ప్రిపేర్ అవుతుంటే చూసాం కదండి అవన్నీ కూడా మనకి ఇలా 1/2 kg 1 kg ప్యాకెట్స్ లాగా అవైలబుల్ గా ఉన్నాయి మీరు మినిమం 1000 రూపాయస్ పర్చేస్ చేస్తే మీకు ఆన్లైన్ డెలివరీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు శనగ పిండి గోధుమ పిండి అన్ని కూడా నేచురల్ గా ప్రిపేర్ చేసినవి మన కళ్ళ ముందే తయారు చేస్తున్నారు అలాగే ప్యాకింగ్ కూడా రెడీగా ఉన్నాయి అన్నమాట మామూలుగా అయితే బయట స్టోర్స్ లో ఎలా ఉంటుందంటే ఒక స్టోర్ పెట్టుకొని ఉంటారు మనకి నేచురల్ అని చెప్తూ ఉంటారు కదా అవి నేచురల్ లో కాదో మనకు తెలియదు మనం ఒక బ్లైండ్ బిలీవ్ తో వెళ్ళి తీసుకుంటాం బట్ ఇక్కడ మాత్రం మన కళ్ళ ముందే ప్రిపేర్ చేసి కళ్ళ ముందే ప్యాకింగ్ చేసి మనకి ఇస్తున్నారు సో అన్ని ఉన్నాయి మీకు అవే కాకుండా అందరూ కూడా ఈ రైస్ కి షిఫ్ట్ అయిపోయారు మనకి రైస్ యూజ్ చేయడం కూడా సో ఇప్పుడు రైస్ కూడా మనకి సౌత్ ఇండియన్స్ ఎక్కువగా రైసే తింటూ ఉంటాం రైస్ లేకపోతే మనకు అస్సలు పూట గడవదు బట్ రైస్ తింటే లావ్ అవుతున్నారు అని చెప్పి చాలామంది డైట్లో రైస్ అయితే తీసేస్తున్నారు బట్ ఈ సెమీ పాలిష్డ్ రైస్ అయితే మనం బిందాస్గా యూజ్ చేయొచ్చండి దీని ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది మీకు అవి కూడా నేను చూపిస్తాను సో ఈ స్టోర్కి వస్తే మనం రైస్ కూడా తీసుకోవచ్చు మిగతా ఐటమ్స్తో పాటు సో ఇక్కడ మీరు చూస్తున్న పప్పు దినుసులు మన కందిపప్పు శనగపప్పు మైసూర్ పప్పు పుట్నాల పప్పు ఈ విధంగా అన్ని పప్పులు ఇవన్నీ దేశీ వెరైటీస్ అండి అందుకే మీకు చూడడానికి అట్రాక్టివ్గా పెద్ద పెద్దగా అలా కనిపించట్లేదు న్యాచురల్ అన్నీ ఇలా చిన్న చిన్న పీసెస్ లాగే ఉంటాయి పప్పు సైజ్ ఇదంతా మీరు చూడొచ్చు ఈ సైజ్ చూసి మీరు గుర్తుపట్టొచ్చు ఇది దేశీ వెరైటీయా లేదంటే హైబ్రిడ్ అనేది మనకి ఇక్కడే తెలిసిపోతుంది మనం చూసాం కదా అండి కింద పసుపు కారం ప్రిపేర్ చేసే దగ్గరే సేమ్ మనకి మసాలాస్ కందిపొడి ఇవన్నీ కూడా అక్కడ ప్రిపేర్ చేస్తున్నారు కందిపొడి సాంబార్ పొడి కర్రీ లీఫ్ కారం ఇవన్నీ కూడా ఉన్నాయి అండ్ వీటితో పాటు మనకి కస్తూరి పసుపు చూర్ణము గుంటగలగర చూర్ణము అండ్ గులాబీ రేకుల చూర్ణము ఇవి ఉంటాయి కదా సో అవి కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి ఈ పల్సెస్ సార్ ఇవన్నీ పల్సెస్ ప్యాకింగ్ అయినాయండి వీటిని లేబుల్ చేసి మేము మన అవుట్లెట్కి పంపిస్తామండి ఈ పప్పులన్నీ కూడా మీకు అన్నీ కూడా దేశీ వెరైటీలు అండి కందిపప్పు ఉంది ఇది రైతు దగ్గర నుంచి తీసుకుంటామండి అన్పాలిష్ అనమాట అండి పాలిష్ పట్టం వీటిని ఈ పప్పు కూడా చాలా స్వీట్ ఉంటుందండి దేశీ వెరైటీ కందిపప్పు అనమాట ఈ మార్కెట్లో చాలా కాస్ట్ ఉంటుందని మనం 120 రూపీస్కే కిలో వేస్తున్నామండి ఇదన్నమాట ఇవన్నీ పెసరపప్పు అండి ఇది శనగపప్పు ఇది మినపప్పు అండి ఇది ఇది పొట్టు మినపప్పు అండి ఇది ఇది మనం అదే మన పిండి చేసేటప్పుడు ఉరుమవుతూ అంటారు కదండి చాలా ఎక్కువగా వస్తుంది ఇది పప్పు కూడా ఇది నాటుపప్పులు అండి ఇవన్నీ కూడా ఇది కూడా నాటుపప్పు పొట్టు పెసరపప్పు అండి ఇదన్నీ కూడా రైస్ అండి ఓన్లీ మన దగ్గర బ్రౌన్ రైస్ తర్వాత సెమీ పాలిష్ రైస్ అండి ఇది వైట్ రైస్ పెట్టలేదండి మన దగ్గర ఓన్లీ సెమీ పాలిష్ రైస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి 25 kg బ్యాగ్ కూడా మన బ్రాండ్లో గ్రామ్ నేచురల్ బ్రాండ్లో 25 kg సెమీ పాలిష్ రైస్ కూడా అవైలబుల్ ఉందండి ఓన్లీ 25 kg 1200 రూపీస్కి మనం 2 ఇయర్స్ ఓల్డ్ రైస్ అండి ఇది నార్మల్ రైస్ టేస్టే ఉండదు మేడం ఎందుకంటే వైట్ రైస్ కదా అదంతా పొట్టు తీసేసిన తర్వాత ఇది చాలా టేస్ట్ బాగుంటుందండి ఇది వన్స్ అలవాటైన తర్వాత వైట్ రైస్ అనేది తినలేరు అనమాట అండి ప్రోటీన్స్ అన్నీ పోతాయి మేడం దానిపైన ఉన్న స్కిన్ తీసేస్తారు వైట్ రైస్కి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు రేషన్ బియ్యం కూడా పాలిష్ పట్టేసి వైట్ రైస్ కింద అమ్మేస్తున్నారు ఇది బాస్మతి రైస్ అండి ఇది కూడా టాప్ గ్రేడ్ అండి ఇది కిలో 110 రూపీస్ అండి ఇది కూడా ఇది చిట్టిముచ్చాల రైస్ అండి ఇది ఇది రెడ్ రైస్ అండి నవార రైస్ అంటాం ఇది కూడా మన దగ్గర దొరుకుతుంది ఇవి డ్రై ఫ్రూట్స్ అండి పిస్తా కాజు ఇది ఆల్మండ్ కిస్మిస్ ఈ కాజులో కూడా వెరైటీ అండి మంది ఇది గింజల్ని కాల్చి తీస్తారండి దీన్ని డైరెక్ట్ రోస్ట్ చేయరు గింజను మాత్రమే కాల్చి తీసిన ప్రాసెస్ అండి త్రీ మంత్స్ వరకు కూడా మీకు ఈ గింజలు ఏం పాడవండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బాయిలింగ్ పప్పుకి దీనికి సంబంధం ఉందండి టేస్ట్ అనేది ఇవన్నీ పొళ్ళు అండి మన రోకలు దంచిన నువ్వుల కారం కందిపొడి సాంబార్ పౌడర్ ఇది రసం పౌడర్ ఇవన్నీ ఇక్కడ లేబులింగ్ జరిగిన తర్వాత మన అవుట్లెట్స్కి మనం పంపిస్తాం అనమాట మనది ముసాపేట వై జంక్షన్లో ఒక అవుట్లెట్ ఉంది మేడం అలాగే జైంట్ దగ్గర కూడా ఒక అవుట్లెట్ ఉందండి తర్వాత హోమ్ డెలివరీ మనం సిటీ మొత్తం హోమ్ డెలివరీ చేస్తామండి
మినిమం 1000 రూపాయస్ అబౌ ఉంటే డెలివరీ చార్జెస్ ఉన్నాయి. డెలివరీ చార్జెస్ అనేది మినిమం తక్కువ ఉంటాయి మేడం. 3000 అబౌ ఉంటే ఫ్రీ డెలివరీ చేస్తాం. ఓకే 3000 అబౌ పర్చేజ్ చేస్తే మనకి ఫ్రీ డెలివరీ కూడా ఉంటుంది. सो चूसर कदमी इप्ड वीडियो चूप्चा ये प्रोडक्ट कावाली इक स्क्रीन पैन कंबर्स उ कॉल्सी आर्डरतेसकोची लेदे दगर वील स्टोर की वेलना पर्चे चयचु वील स्टोर्स की संबंधी डीटेल्स अभी वीडियो क्रिपनो मेनों से चक्सें सो इदी मरीजे वीडियो इंकोक मंच ब्यूटिफुल वीडियो तो मल्ल कल अर की बाय बाय टेक केयर हैव ए नाइस डे.